పుష్ప మూవీ టీం వాళ్ళు ప్రతిదాన్ని కాపీ కొడుతున్నారు ఫ్రెండ్స్. అది సినిమాలో సీన్స్ అయినా లేకపోతే షూటింగ్ విషయంలోనైనా నాకైతే చాలా కోపం వస్తుంది పుష్ప మూవీ టీం వాళ్ళ మీద. ఎందుకంటే పుష్ప పార్ట్ వన్ పెద్ద హిట్ అయింది, ఓకే, మరి పార్ట్ టూకి వచ్చేసరికి ఎందుకు వాళ్ళు అంత ప్రెషర్ తీసుకుని ప్రతి సినిమాని కాపీ చేసి ప్రతి సినిమాని ఇన్స్పైర్గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు తెలియట్లా. నువ్వెందుకు ఇలా చెప్తున్నావు భయ్యా, పుష్ప టీం వాళ్ళు ఎవరిని ఎక్కడ ఎందులో కాపీ చేస్తున్నారంటే అక్కడికే వస్తున్నా. చాలామందికి తెలుసో తెలియదో పుష్ప మూవీ టీం వాళ్ళు అయితే ఎస్పెషల్లీ సుకుమార్ అయితే పుష్ప పార్ట్ టూలో అల్లు అర్జున్ పులితో ఫైట్ చేసే సీన్ అయితే తీయబోతున్నాడట. ఆల్రెడీ దీనికోసమే ఏ అడవిలో ఈ మూవీ షూటింగ్ తీయాలని చెప్పేసి తెగ వెతికేశారు. పుష్ప పార్ట్ టూ స్టోరీ మొత్తం కూడా చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇన్నాళ్ళు కూడా ఎందుకు వేచి చూశారంటే థాయిలాండ్ అడవులు, శ్రీలంక అడవులు ఇలా చాలా చోట్ల అయితే వెతికారు ఎక్కడ ఈ సీన్స్ తీయాలి అని చెప్పేసి. నిజం చెప్పాలంటే పార్ట్ వన్లోనే మనకి మన దగ్గరలో, అది కూడా మన స్టేట్లో ఉన్న మారేడుమల్లిలో తీసేసి చాలా తక్కువ ఖర్చుతోనే మంచి లాభాన్ని అయితే పొందారు. ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు. కాకపోతే పార్ట్ టూ విషయంలో ప్రతిదీ భారీగానే ఉండాలని ఏవేవో ఎక్స్పెక్టేషన్స్తో వేరే దేశం అడవుల్లో ఇలా వేరే వేరే చోట్ల ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప పార్ట్ టూలో అల్లు అర్జున్ పులితో ఫైట్ చేసే సీన్ ఖచ్చితంగా తీయబోతున్నారు. ఇది 100% కన్ఫర్మ్ న్యూస్. వీడియో సినిమా ముందు చెప్తుంది, కావాలంటే గుర్తు పెట్టుకోండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇది కూడా మన పులి సీన్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది RRR మూవీలో NTR పులితో ఫైట్ చేసే సీన్ తీశారని. సేమ్ ఇక్కడ పుష్పలో కూడా అదే తీయబోతున్నారు. నిజం చెప్పాలంటే ఇంత బిల్డప్ అయితే అవసరం లేదు. పుష్పరాజే ఒక పెద్ద మాస్ కట్అవుట్, తనకి మళ్ళీ పులితో ఫైట్ సీన్ పెట్టాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకో సుకుమార్ వేరే సినిమాల్ని కాపీ చేస్తూ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కూడా పులి సీన్ పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఈ పులి సీన్ తీస్తారు కదా, అది బాగా వస్తే సీజీ అంతా కూడా బాగా వర్కౌట్ అయితే అప్పుడు సినిమాలో ఉంచుతారంట, లేకపోతే టీజర్లో మాత్రమే పెడతారంట. ఎందుకంటే RRR మూవీలో ఆల్రెడీ మనం పులి సీన్ చూసేసాం కదా, పులితో చేసే ఫైట్ సీన్. సో దాన్ని మించేలా ఉంటే అప్పుడే సినిమాలో ఉంచుతారు, లేదు అంటే సైలెంట్గా ఎవరికి తెలియకుండా ఈ సీన్ తీసేస్తారనమాట. కానీ సినిమాలో ఈ సీన్ అయితే తీయడం కన్ఫర్మ్, అంటే పులితో అల్లు అర్జున్ చేసే ఫైట్ సీన్ తీయడం అయితే పక్క, అందులో డౌటే లేదు. సో ఇక్కడ ఒక విషయంలో అయితే RRRని పుష్ప మూవీ కాపీ కొట్టింది. ఇంకా పుష్ప మూవీ ఇంకే సినిమాను కాపీ కొట్టిందంటే పుష్ప మూవీ పార్ట్ టూ స్టోరీ రెడీ అయిపోయింది కదా, దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే పుష్ప పార్ట్ టూ క్లైమాక్స్లో పాత్రికి సంబంధించి ఒక చిన్న హింట్ అయితే ఇస్తారట. ఎలా అయితే మనకి KGF చాప్టర్ 2లో 3 గురించి ఎలా అయితే హింట్ ఇచ్చారో అదేవిధంగా పాత్రి విషయంలో పుష్ప పార్ట్ టూ క్లైమాక్స్లో హింట్ ఇస్తారట. ఇక్కడ కూడా అంతే. నిజం చెప్పాలంటే సుకుమార్ పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్స్గా మాత్రమే అనుకున్నాడు, పాత్రి అని అస్సలు అనుకోలేదు. తన దగ్గర పాత్రికి సంబంధించి ఎటువంటి స్టోరీ కానీ ఐడియా కానీ ఏమీ లేదు. కానీ KGF కాపీ చేస్తూ ఓకే పార్ట్ 1 2 పెద్ద హిట్ అయ్యాయి, వాళ్ళు కూడా 3 మీద హింట్ ఇచ్చారని గుడ్గా దాన్నే ఫాలో అయిపోతూ ఇక్కడ కూడా పార్ట్ 2లో ఒక హింట్ అయితే ఇవ్వబోతున్నారు. కావాలంటే ఇప్పుడు నేను చెప్పిందని ప్రూఫ్స్ అయితే పెద్దగా లేవు, కానీ సినిమా రిలీజ్ దగ్గర పడేటప్పుడు మీకు ఆ విషయం అర్థమవుతుంది. చూసుకోండి, నేను చెప్పిన ప్రతిదీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడతో వదిలేస్తే బాగుండేది KGF కాపీ చేయడం అనేది. కాకపోతే పుష్ప టీం అయితే ఇక్కడతో ఆపలేదు. పుష్ప 2 మూవీ సీన్స్లో చాలా చోట్ల KGF మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకుని అండ్ మోర్ ఓవర్ చాలా హాలీవుడ్ సినిమాలని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొన్ని సీన్స్ అయితే సుకుమార్ రాసుకున్నాడట. ఎందుకో తెలియదు, మరి పుష్ప పార్ట్ 2 ఇదివరకు రాసుకున్న స్టోరీ మొత్తాన్ని కూడా పక్కన పడేసి దాన్ని ఇంకా వేరే అప్డేటెడ్ వెర్షన్లు అయితే రాసుకున్నారు. మీ అందరికీ తెలుసో తెలీదో పుష్ప పార్ట్ 1 షూటింగ్ చేసినప్పుడే పార్ట్ 2కి సంబంధించిన చాలా సీన్స్ కూడా షూటింగ్ చేశారు. కానీ ఇప్పుడు పార్ట్ 2 మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా తీయబోతున్నారు, అదంతా టోటల్ వేస్టేజ్, ఎందుకు పనికిరాని ఫుటేజ్ అది. సో ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప మూవీ గురించి చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను చెప్పేది ఒకటే, పుష్ప పార్ట్ 1 హిట్ అయింది కదా, పార్ట్ 2ని సుకుమార్ నేచురల్గా తన స్టైల్లోనే తీస్తే బాగుంటుంది. అంతేకాని ఎక్కువ ప్రెషర్ తీసుకుని ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి KGF RRR మూవీస్లా అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకుని ఏదేదో చేసేస్తే ఉన్నది నాశనం అయిపోతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే పార్ట్ 1 విషయంలో వాళ్ళ స్టైల్లో వెళ్ళారు కాబట్టి అందరికీ నచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 విషయంలో మళ్ళీ అందరికీ నచ్చేలా తీయాలని ఇంకేదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం సినిమా బోల్తా కొట్టే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి సింపుల్గా ఎప్పుడు ఒక మాట చెప్తారు, నేను ప్రపంచ హాలీవుడ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయను, నేను తీయాలనుకున్న స్టోరీని అందరికీ నచ్చేలా తీస్తాను, అదే నా సక్సెస్కి కారణం అంటూ చెప్పారు. నాకు తెలిసి సుకుమార్ కూడా దాన్ని ఫాలో అయితే బెస్ట్. సుకుమార్ మంచి డైరెక్టరే, కాకపోతే వేరే వాళ్ళ ఒత్తిడిని వాళ్ళు చెప్పుడు మాటలు వినకుండా ఉండి పుష్ప మూవీని మంచిగా తీసి పార్ట్ 2తో మళ్ళీ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టి 1000 కోట్ల మార్కెట్ని సాధించి తెలుగు సినిమా
చరిత్రని తిరగరాస్తాడని మనం అందరం ఆశిద్దాం. సో అది పుష్ప మూవీకి సంబంధించిన న్యూస్. ఇంకా సలార్ మూవీ గురించి వచ్చిన అప్డేట్ వింటే మాత్రం అందరూ షాక్ కి గురవుతారు. వేరే లెవెల్ అప్డేట్ ఇది. అదేంటనే చూస్తే మీ అందరికీ తెలుసు, రీసెంట్గానే సలార్ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ అయితే తీశారు. దీనికి సంబంధించి ఈ మూవీ ప్రొడ్యూసర్సే హోంబలి ఫిల్మ్స్ వాళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారు, క్లైమాక్స్ సీన్ షూట్ అయితే కంప్లీట్ అయ్యింది, ప్రశాంత్ నీల్ మాత్రం ఇరగతీస్తాడని వాళ్ళు అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ గురించి సంబంధించిన ఒక చిన్న వీడియో బయట అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఆ వీడియో చూడలేదు, బట్ చూసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాత్రం ఈ క్లైమాక్స్ ఫైట్ సీన్లో ప్రభాస్ కాళీమాత విగ్రహం బ్యాక్ డ్రాప్లో అయితే ఫైట్ చేస్తాడట. ఎలా అయితే కేజీఎఫ్ పార్ట్ వన్ క్లైమాక్స్ ఎండింగ్లో ఒక పెద్ద విగ్రహం, అక్కడ కూడా ఐ థింక్ కాళీమాత విగ్రహమే ఉంటుంది అనుకుంటా. సో ఆ మాత విగ్రహం ముందు మన యశ్ అయితే ఫైట్ చేస్తాడు కదా, విలన్ని తల నరికేస్తాడు. సో కాళీమాతకి మిగిలిన వాళ్ళందరూ పూజ చేస్తుంటే ఆ పూజలో విలన్ తలనైతే నరుకుతాడు. ఇక్కడ సలార్ మూవీ పార్ట్ వన్ క్లైమాక్స్లో కూడా సేమ్ అదే బ్యాక్ డ్రాప్ అయితే ఉండబోతుందట. దీని గురించి నేను ఆలోచిస్తుంటే అసలు కేజీఎఫ్కి సలార్కి సంబంధం ఏంటి, చాలామంది అంటున్నారు కదా సలార్ మూవీలో పార్ట్ వన్ క్లైమాక్స్లో యష్ కూడా వస్తాడు, రాకీ బాయ్ వస్తాడు ప్రభాస్ ని కాపాడడానికి సంథింగ్ అని చెప్పేసి. బహుశా దానికి దీనికి కనెక్షన్ ఉందేమో. అందుకని లీక్ అయిన వీడియో చూసిన వాళ్ళు సలార్ మూవీ పార్ట్ వన్ క్లైమాక్స్లో కూడా కాళీమాత బ్యాక్ డ్రాప్లో ఒక ఫైట్ సీన్ ఉండబోతుంది అని చెప్తున్నారు. ప్రభాస్ అయితే విశ్వరూపం చూపిస్తారట ఈ ఫైట్ సీన్లో. కానీ ఇక్కడ చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫైట్ సీన్లో రాకీ బాయ్ వస్తాడా రాడా అనేది ఆ వీడియోలో అయితే లేదు ఫ్రెండ్స్. అదైతే కన్ఫర్మేషన్ అవ్వలేదు, లేకపోతే అది కూడా నేను కన్ఫామ్గా చెప్పేవాడిని. కాకపోతే బయట బీభత్సంగా టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది రాకీ బాయ్ కూడా సలార్ మూవీ క్లైమాక్స్ ఎండింగ్లో వస్తాడని చెప్పేసి. నిజం చెప్పాలంటే కేజీఎఫ్ పార్ట్ వన్లో కూడా ఇదే బ్యాక్ డ్రాప్ ఉంది, సలార్ మూవీ క్లైమాక్స్లో కూడా ఇదే బ్యాక్ డ్రాప్ ఉందంటే వామ్మో సంథింగ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. చూస్తుంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బయటకు వచ్చిన రూమర్స్ నిజమే అనిపిస్తుంది. నిజంగానే సలార్ మూవీ క్లైమాక్స్లో రాకీ బాయ్ అయితే రాబోతున్నాడు. అందుకని కేజీఎఫ్ పార్ట్ వన్ క్లైమాక్స్లో ఏదైతే కాళీమాత విగ్రహం సెట్ ఉందో అదే సెట్లో సలార్ క్లైమాక్స్ సీన్స్ కూడా ప్లాన్ చేశారనుకుంటా.